నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, రీసెంట్గా మనం డ్రెస్ సెన్స్ పైన ఒక వీడియో అయితే చేసాము, అంటే ఏ డ్రెస్ ఏంటి, అపీరియన్స్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది. సో దానికి సంబంధించి ఒక కామెంట్ వచ్చింది, ఒక లేడీ అయితే మనకి కామెంట్ చేయడం జరిగింది. సో ఆవిడ కామెంట్ ప్రకారమే ఒక ఎపిసోడ్ చేయాలనిపించింది నాకు కూడా. సో కామెంట్ ఏంటంటే, హాయ్ మేడం, పెళ్ళయ్యాక చాలామంది లేడీస్కి వాళ్ళు వేసుకునే బట్టల విషయం మీద ఆంక్షలు వస్తూ ఉంటాయి. శారీనే కట్టుకోవాలి లేకపోతే పద్ధతిగా ఉన్నట్టు కాదు అని. మా అమ్మ వాళ్ళకి శారీ కట్టుకుంటేనే నచ్చుతారు, ఇలానే ఉండాలి అని. ఇది ఎంతవరకు కరెక్ట్? పంజాబీ డ్రెస్సెస్కి యాక్సెప్టెన్స్ లేకుండా శారీనే అంటే ఈ రోజుల్లో ఎలా? సో స్వాతి అట సో కామెంట్ చేశారు, ఆవిడ పేరు కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో మరి ఆవిడ కామెంట్కి అసలు మీరు ఎగ్జాక్ట్గా ఏం చెప్తారు మేడం? స్వాతి గారు, నిజం చెప్పాలంటే మరి ఈ కాలంలో అంటే ఖచ్చితంగా చీరలే కట్టుకోవాలి, ఆ పంజాబీ డ్రెస్సెస్ కానీ చుడీదార్స్ కానీ వేసుకోవటానికి వీల్లేదు అంటే గనక కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఇవాళ్ళ కాలానికి కానీ ఇవాళ ఉన్న బిజీ లైఫ్కి కానీ, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిసార్లు చీరలే కట్టుకోవాలి అంటే గనక కుదరని సందర్భాలు, మన లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది నిజం చెప్పాలంటే. దట్టు ఏంటంటే, ఇప్పుడు మరి స్వాతి గారికి పెళ్ళయిందో లేదో అమ్మలకి కొంచెం నచ్చ చెప్పొచ్చు ఎట్లాగూ, కానీ అత్తగారికి మామగారికి, అత్తగారికి ఖచ్చితంగా నా కోడలు చీరలే కట్టుకోవాలి అనేది ఉంటే దాన్ని ఒప్పించడం ఎలా అనేది కూడా వీళ్ళకు ఒక పెద్ద సమస్య కింద ఉంటుంది. సో ఏంటంటే, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా కాస్త అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పద్ధతిగా ఉండటానికి చీరకి సంబంధం లేదనేది ఒకటి దృష్టిలో పెట్టుకోగలగాలి ఇవాళ పెద్దవాళ్ళు కూడా, అమ్మలేంటి అత్తగారులేంటి. ఎందుకంటే పద్ధతిగా ఉండటం అనేది మనసుకు సంబంధించింది, క్యారెక్టర్కి సంబంధించింది, పర్సనాలిటీకి సంబంధించింది. చీర కట్టి మనం పద్ధతైన పనులు చేయకపోవచ్చు, చుడీదార్ వేసుకుని కూడా పద్ధతిగా అంటే గౌరవంగా మర్యాదగా. ఇప్పుడు జనరల్గా అమ్మలకి అత్తగారులకి ఏంటి కావాలి, చక్కగా బాధ్యతగా ఉండటం, అన్ని పనులు చక్కబెట్టుకోవటం, అత్తగారు అయితే కోడలు చక్కగా బిహేవ్ చేయటం, గౌరవించటం, కలిసిపోవటం, ఇలాంటివి కదా కోరుకుంటారు. దానికిను చీరకి సంబంధం ఉండదు. కానీ ఏంటంటే, చీర కట్టు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి ఒక రకమైన గౌరవాన్ని, గౌరవభావం కలగజేస్తుంది మన మీద, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. కానీ చీర కట్టును కూడా అంటే ఎక్స్పోజింగ్గా కట్టుకుని, ట్రెండీగా స్టైల్గా కట్టుకుని కూడా మనం చక్కగా ఆడపిల్లలు అలా కూడా కట్టుకుంటున్నారు. చుడీదార్లో కూడా అంటే పంజాబీ డ్రెస్లో కూడా దుపట్టా వేసుకుని నిండుగా, నిజం చెప్పాలంటే పంజాబీ డ్రెస్లోనే మనకి ఎక్కడ ఏ పార్ట్ ఎక్స్పోజ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే, చీరలో హుందాతనం ఉంటుంది, డ్రెస్లో లేని హుందాతనం చీరకు ఉంటుంది. అట్లాగే చీర కట్టుకునే విధానాన్ని బట్టి, ఏ రకమైన చీరలు కడుతున్నారు అనే దాన్ని బట్టి నిజం చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిత్వం కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది కొంతవరకు. అందుకే నేను చెప్పాను ఏజ్ అప్రోప్రియేట్ డ్రెస్సింగ్ అనేది. అంటే ఏంటంటే, ఇప్పుడు 50 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు కూడా అలవాటు ఉంటే, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా ఆ డ్రెస్లు వేసుకుని చక్కగా వేసుకుని హుందాగా కూడా ఉంటున్నారు చెప్పాలంటే. అందుకని డ్రెస్సును బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించే రోజులు పోయినాయి, అవునా కాదా? ఏంటంటే మన ఆలోచన విధానం, మనం ఎట్లాంటి పర్సనాలిటీ, మనది ఎట్లాంటిది అనేది మన డ్రెస్సింగ్ చూపిస్తుంది ఎంతో కొంతవరకు. కానీ ఎగ్జాక్ట్గా ఇట్లాగే ఉంటారు, చీర కట్టుకున్న వాళ్ళందరూ ఇంత ఇట్లా ఉంటారు, డ్రెస్ వేసుకుంటే ఇట్లా ఉంటారు, లేకపోతే షార్ట్స్ మినీస్ షార్ట్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరూ ఇలా ఉంటారు అని ఇవాళ రేపు మనం అసలు గీత గీసి చెప్పటానికి లేదు. చాలా అధునాతనంగా డ్రెస్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి సేవాభావం ఉండి, మంచి మంచి ఆలోచన విధానం ఉండి, మంచి పనులు చేసి, మంచి ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. చీర కట్టుకుని కూడా ఏది పద్ధతిగా చేయకుండా, అత్తమామల్ని గౌరవించడం తెలియకుండా బాధ్యతగా, అంటే వాళ్ళు ఏ రోల్లో అయితే ఉన్నారో, అంటే భార్యగా కానీ, తల్లిగా కానీ, కోడలుగా కానీ, బాధ్యతగా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడూ కూడా మన మనస్సాక్షి మనకి చెప్పినట్టుగా మన డ్రెస్సింగ్లో ఒక అప్రోప్రియేట్నెస్ మెయింటైన్ చేస్తే మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా, ఆడపిల్లలు ఏ పని చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోమ్మ, రోజు చీర కట్టుకుని వెళ్ళాలి, అది
బండి డ్రైవ్ చేస్తున్నారు అనుకో, చేయకూడదా అంటే దానికి మనకి వాదనకి మనకి సమాధానం ఉండదు. బండి చీర కట్టుకుని బండి డ్రైవ్ చేయొచ్చు, చేయలేమా అంటే కాదు, కానీ ఏది కన్వీనియంట్గా ఉంటుంది ఎట్లా ఉంటుంది. అందుకే నేను మొన్న చేసిన వీడియోలో కూడా ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీద నేను అదే చెప్పాను, అవతల వాళ్ళ చూపులు వంకరగా లేకుండా ఉండే విధంగా డ్రెస్ చేసుకుంటే మనకు మంచిది. ఇకపోతే ఎలా ఉన్నా వంకర చూపులు చూసేవాళ్ళు ఉంటారు, అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఉంటారు, అది మనం మొన్న కూడా చెప్పుకున్నాం. బట్ ఏంటంటే మనకి కంఫర్టబుల్గా మనం క్యారీ చేయగలిగి మనకు సౌకర్యవంతంగా ఇది వేసుకుంటే ఏదన్నా నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, నెగిటివ్ చూపులు కానీ, వంకర టింకర ఆలోచనలు కానీ అవతల వ్యక్తిలో మనం కలగజేసే అవకాశం ఉందా అని చూసుకుని వేసుకుంటే చాలు డ్రెస్ అనేది ఎప్పుడూ కూడా. అట్లాగే స్వాతి గారు, మీ అమ్మకైతే మీరు నచ్చ చెప్పొచ్చు ఇట్లా కన్వీనియంట్గా ఉంటుంది, పద్ధతికి దానికి సంబంధం లేదని, అవసరమైతే ఈ వీడియో కూడా చూపించండి ఇబ్బంది లేదు. కాబట్టి చీర కట్టుకుంటేనే పద్ధతిగా ఉంటారు, పంజాబీ డ్రెస్ వేసుకుంటే పద్ధతిగా పద్ధతి కాదు అనే ఆలోచన విధానం నుంచి కాలాన్ని బట్టి కొంచెం మనం కూడా పెద్దవాళ్ళు కూడా మారాలి. అవును, ఇంకా ఈ జనరేషన్ అప్డేట్ అవుతున్న కొద్ది కూడా ఇంకా ఇవే ఇలానే చీర కట్టుకుంటేనే పద్ధతి వేసుకోకూడదు, లెగిన్స్ విషయానికి వచ్చిన జీన్స్ విషయం కొన్ని ఆంక్షలు పెడుతూ ఉంటారు. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి కొంత టాస్క్ లానే ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలకైతే. సో అట్లీస్ట్ మన ఎపిసోడ్ చూసి కొంతమంది ముందుకు వచ్చి ఇలా అడగడం మేబీ మనకే హ్యాపీగా ఉంటుంది. సో ఎంతో కొంత కన్వే అవుతుంది వాళ్ళకని అనిపిస్తూ ఉంటుంది మేడం. అదే అంటే మన బాడీ టైప్ని అది కూడా మనం చూసుకోవాలి. అంటే నాకు కంఫర్టు, నేను పట్టించుకోను, నేను ఎవరేమనుకున్నా పట్టించుకోను అని చెప్పి మన బాడీ టైప్కి సూట్ అవ్వనివి, మరీ లావుగా ఉన్నప్పుడు ఎట్లా డ్రెస్ చేసుకోవాలి, అవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోగలగాలి, ఎవరికి వాళ్ళకి విజ్ఞత ఉండాలి మనం ఎట్లా రెడీ అవుతున్నాము అనేది. ట్రెండ్ కదా, లేకపోతే ఫ్రెండ్స్ వేసుకున్నారు కదా అని చెప్పి మనం వేసుకోకూడదు. యాక్చువల్గా అయితే అవి మనకు సూట్ అవ్వాలి, నప్పాలి, అది కూడా చూసుకుని వేసుకుంటే. ఏంటంటే అమ్మ ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ ఇప్పుడు 100 మందికి నచ్చాల్సిన పని లేదు. మనం వేసుకునేది మనకి అసౌకర్యంగా, ప్లస్ మనం ఇందాక చెప్పినట్టు ఏది మనకి నప్పే విధంగా వేసుకుని, నలుగురిలో మెచ్చే విధంగా, మెప్పు పొందే విధంగా వేసుకుంటే బెటర్గా ఉంటుంది అంతే. ఎవరు ఎవరిని కొట్టి చెప్పే విషయాలు కాదు ఇవి, వాళ్ళకి వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు. మనం ఏంటంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఏది మర్యాదగా ఉంటుంది ఇట్లాంటివి చెప్పగలం అది. థ్యాంక్ యూ విజయ మేడం, చాలా ఈ టాపిక్ చాలామంది లేడీస్కి అవసరం, పర్టికులర్గా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ప్రీ మ్యారిటల్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మన మైండ్ సెట్, మన ఆలోచన, కొంతమంది జాబ్స్ గురించి వాళ్ళ థింకింగ్ ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. సో ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని మార్చాలి అంటూ ఉంటారు. మరి దానికి సంబంధించి కౌన్సిలింగ్ కానీ ఏదైనా క్లాస్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా, ఏమైనా ఆలోచన ఉందా మేడం? ఆల్రెడీ చేస్తున్నాను ఇలాంటివన్నీ, కాకపోతే మనకి ఇంకా తెలుస్తూ ఉండకపోవచ్చు కొంతమంది ఆడియన్స్కి. నేను మామూలుగానే ఇలాంటి క్లాసెస్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను, కౌన్సిలింగ్కి నువ్వు చెప్పిన టాపిక్స్ మీద అన్ని కౌన్సిలింగ్స్ అవుతూ ఉన్నాయి. సో ఎవరికన్నా కావాలంటే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి నన్ను కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకుని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్, మ్యారిటల్ మైండ్ సెట్, దీంతో పాటు ఇంకెవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉండి మేడంని కనుక కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు పేరెంట్స్, పేరెంటింగ్ ఎలా ఉండాలి, అసలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ని మనం ఫస్ట్ నుంచి ఎలా సరైన రూట్లోకి పంపించాలి, వీటన్నిటిపైన మేడం క్లాసెస్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ సెషన్స్ జరుగుతున్నాయి. సో దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.